ఉంటుంది. ఈ లోపు గవర్నర్ అనుమతికి అప్లికేషన్ పెట్టి గవర్నర్కి తిప్పి పంపే అధికారం ఉంటుంది, మళ్ళీ పంపించడం, ఇదంతా చేస్తే ఒక్కోదానికి 20 నుంచి 40 రోజులు పడుతుంది. కాబట్టి ఇక మిగతా కేసులు తన దగ్గరికి రావు. ఈ లోపుగా తను ఎలక్షన్స్కి వెళ్ళిపోయి గెలిచేస్తే ఇక తను ఎవడేం చేయలేడు, ఎవడేం పీకలేడు. ఇది ఒక ఆస్పెక్ట్. ఈ 6 నెలలు ఆపితే రేపు పొద్దున పవన్ని మేము వెంట పెట్టేసుకున్నాం కాబట్టి కొట్టేస్తాం. రేపు అవసరమైతే బీజేపీకి ఒక 10 MP సీట్లు ఇస్తాం, ఉపాధికి ఎమ్మెల్యే సీట్లు మీకు ఇస్తాం, వదిలేయండి బాబు మీరు కూడా నాతో పాటు వచ్చేయండి అంటే వచ్చేస్తారు. కాబట్టి ఆ విధంగా జగన్ కొట్టేయచ్చు అనే రూటు ఒకటి. రెండవది వచ్చేటప్పటికి కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చులో పడకుండా తనని తాను కాపాడుకుంటూ తన కుటుంబాన్ని కాపాడుతున్నారేమో. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఈయన 3 సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ తో ఆటలాడుకున్నాడని మనకి ఎవరికి తెలియదు. ఏమని పెట్టుకొచ్చాడు, ఎస్ఐ ఇచ్చాడు అనుకోండి, నువ్వెవడివ్వడానికి నీ పైన డీజీపీ కదా ఇవ్వాల్సింది నాకు, నా స్థాయి ఏంటి అంటాం. ఎందుకని సెంట్రల్ నుంచి వచ్చిందంటే సెంట్రల్ నుంచి వస్తే నా ఏరియాలో ఎస్ఐ ఉండగా నువ్వెవడివ్వడానికి అని అడుగుతున్నాడు. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలి, సెంట్రల్ ఆఫీస్ ఎవరివ్వడానికి, ఎక్కడోళ్ళు కదా ఇవ్వాల్సింది. ఇట్లాగా పద్దాక ఈ టెక్నికల్ లిటిగేషన్సే ఇప్పుడు ఎట్లా 17 ఇయర్ పెడుతున్నారో, మేము అవినీతి చేయలేదు అంటలా, అది అవినీతి సొమ్ము కాదంటలా, లేకపోతే ఆ స్వాధీనం చేసుకున్నట్టు ఎవడో నాకు తెలియట్లేదు అంటలా, లేకపోతే నేను 3000 కోట్ల రూపాయలు వచ్చినాయి అని కాగితాలు చూపి